ఉండది ఎంగోలో ఉరుముతుందది ఆటా పాట చూపి అటు ఇటు లాగేస్తుంది పడు క్షణమేదో చిలికి సది చేసింది ఉలికి పడి తలపేదో కలల గడిపేసింది వానమ్మ వాటేస్తుంటే నేనంతా మీటేస్తుంటే ఇన్నాడు కోరగదాగిన వయ్యారం కోరున పాడెను శృంగారం దొరుకుతుందది ఇది ఏంగాలో తరుముతున్నది కలిపిందు ఏమైందో ఏవో నమ్మా ఏనాడు రాసుందమ్మా నిన్నాళ్ళ ఉడుపున ఒడిచిన బిడియాలు ఒడుపుగా వలికెను చెలికాడు నాజుకు నచ్చిందో నాజుకు ఇచ్చింది నెల రోజులు కాలేదు మళ్ళీ తగలటమేరా నిజమే రావద్దనే అనుకున్నానండి కానీ ఆ విశాఖపట్నంలో సారా పాటలు వచ్చి మీరున్నారని ధైర్యంతో ఆ రెడ్డి గారి కంటే ఎక్కువ పాడేశాను రిపోర్ట్ ఉంది కదండి మరి మా ఇంట్లో వాళ్ళు ఉండగా ఎప్పుడైనా వాళ్ళ కళ్ళ ముందు కనిపించావో నీ ప్రాణం తీస్తాను ఇదిగో డబ్బు మళ్ళా ఏదైనా కొంటే తప్ప ఊరికి ఎందుకు వస్తానండి ఇదేమిటి నా నాని నువ్వు అడిగితే నేను నిజం చెప్పాలి కానీ నేను ఏం చేసినా మీ మేలు కోసమే నన్ను నమ్మితే దయచేసి వివరాలేమి అడక్కమ్మా
బ్యాంక్ నుంచి తెచ్చిన డబ్బు ఎవరికి ఇచ్చావ్? మన శోభమ్మకి ఇచ్చాను. శోభా శోభా ఏంటమ్మా? భైరవ ఇచ్చిన డబ్బు తీసురామ్మా, నగదు కొట్టుకు వెళ్ళాలి. ఏమిటి అలా చూస్తావు? ఏ నీకు కూడా చెప్పకూడని ఖర్చులు ఏమైనా ఉన్నాయా? ఏమిటా నీ ధోరణి చెప్పు. ఆ డబ్బు నేనే తీశాను. ఓహో, వందల్లో అవసరాలు వేలల్లోకి వచ్చాయా? అది కాదు రత్నం, పెళ్లిడికి వచ్చిన ఆడపిల్లల్ని ఇంట్లో పెట్టుకుని వాళ్ళకి వీళ్ళకి డబ్బు తగలేయటానికి సిగ్గు లేదు రత్నం. ఆహా, నోరు పెగిలిందే. తప్పుడు పని చేసింది చాలక ఇంకా ఎదురు సమాధానం కూడానా? చచా, నీ మొహం చూడడానికి నాకు అసహ్యం వేస్తుంది. వెళ్ళండి అవతలకి. ఆగత్తా, ఉరుమురుమి మంగళం మీద పడిందని ఆయన ఎందుకు పాపం తిడతావు? మామయ్య ఆ డబ్బు నాకిచ్చాడు. అడ్డమైన వాళ్ళకి అలసిచ్చింది చాలక, డబ్బు కూడా దోచిపెడుతున్నారన్నమాట. ఇది దోపిడీ కాదు, ముష్టి కాదు, న్యాయంగా నాకు రావాల్సిన డబ్బు. ఏమిటో న్యాయంగా నీకు రావాల్సిన డబ్బు ఏమిటా? బంగారం లాంటి నా 100 ఎకరాల పొలం, 20 సంవత్సరాల నుంచి ఎకరానికి 40 బస్తాలు పండించుకుంటూ మాకు ముష్టి 20 బస్తాలు పడేస్తావా? ఏంటా ఎకరాకి 40 బస్తా? ఇది ఏమైనా మ్యాజికా మంత్రమా? అది మలయాళ మంత్రమో శేషమ్మ తంత్రమో మా అత్తకే తెలుసు. అంటే మీ పంటను అక్రమంగా నేను తినేస్తున్నానే? ఇతరుల సొమ్ము తినాల్సినంత కర్మ ఈ శేషారత్నాన్ని పట్టలేదు. తినేశావో, ఆ డైమండ్ సెట్ చేయించుకున్నావో, ఎవరికి తెలుసు? నా పొలంలో ఎకరానికి 40 బస్తాలు పండుతుంది, పండించి చూపిస్తాను. నీ బోడి పొలం తీసుకుని అవతల పా. బోడి గిడి అనమాకత్త. అత్త అన్నావంటే కాళ్ళు వెరగొడతా. ఎవరు నీకత్త? కొత్తగా చెప్పాలా? నువ్వే కదా. అవునత్త, రోజు నువ్వు ఎక్సర్సైజ్ లవి చేస్తావా? ఇంత స్లిమ్గా ఉన్నావు. రోజుకు గంట యోగా చేస్తాను. అసలు నా గురించి నీకు దేనికి? పో బయటికి. నీకెలా కృతజ్ఞతలు చెప్పాలో తెలియటం లేదురా. చిన్నవాడు అయిపోయావు గాని, లేకపోతే చేతులైతే దండం పెట్టాలి. ఏమిటి బావయ్య ఇది? కర్ర కూతురి నన్ను అనుమానించిందిరా. ఆ డబ్బు ఎవరికి ఇచ్చాను నీకు తెలుసుకోవాలని లేదా? అంత తెలియాల్సిన విషయం అయితే నువ్వే చెప్తావుగా మామయ్య. అతనేదో మత్రేని పనిచేస్తుంటే మీరేమిటి ఇక్కడ? వెళ్ళండి, వెళ్ళి మీ పనులు చూసుకోండి. నిక్షేపం లాంటి పొలాన్ని ఇలా బొక్కలు పెట్టేస్తున్నావు? మరి బియ్యపు గింజలు నాటాలి కదా. బియ్యపు గింజలు నాటాలా? ఎందుకు? వరి వృక్షములు వచ్చటకు బేల. ఏమిటి నీ గోళ? నువ్వు ఇలాంటి పిచ్చి పనులు చేస్తుంటే మన పరువు పోతుంది బాల. మన అంటే నన్ను కలిపేసుకున్నావు? ఆశ దోశ అప్పుడు వడ ఆ కలుపుకోవటం కాదు బాబు, మన తాతలు పరువు తీయొద్దని చెప్తున్నారు. సారీ, మీ తాత మా తాత ఒకటే కదా? అవును. మరి మీ నాన్న నాకేమవుతాడు? నేను మావా. మరి నువ్వేమవుతావు? ఎత్తు కుదేస్తే 2 చెక్కలు అవుతాను. తప్పుకో, ఈ పొలం చేయించే పనులు నేను చూసుకుంటాను. మరదలా, నాకు చిన్న డౌట్. నా సంగతి నువ్వు చూస్తానడం, నా పొలం నువ్వు దున్నుతానడం, ఇదంతా చూస్తుంటే నీకేదో కొంచెం ఏమంటేమలాడుతున్నట్టుగా ఉంది. ఇంతకంటే మాకు దొరకడు బంధన భీముడు. ఇదిగో నిజంగా దొరకడు చెప్తున్నాను, తొందరపడు. ఏంటి చీప్, ఓ దాకా వచ్చావా? ఎక్కడా కుదరై అమ్మే జ్ఞానం వరైతే చెప్పు. ఆ వెంకటేశన్ వ్యవసాయం చూసి 10 కుట్టిగలకు మోషన్ లూజ్ మోషన్. ఎవయ్యా భైరవమేనన్? ఊళ్ళో వాళ్ళ గొడవలన్నీ మోయడమేనా నీ పని? అతను ఏం చేసుకుంటే మనకెందుకయ్యా? మోయడాలు ఎక్కువైపోయాయి ఇంట్లో. మోళే, నువ్వు చెప్పేది సత్యం, కానివాడు మన శత్రు. అలే ఆమె జ్ఞానం ఐడియా వరైతే చెప్పు. ఆ పొలంలో పంపు సెట్ మందే కదా. అయితే ఆ వాటర్ ఆ వెళ్ళం కట్ చేసిన అగ్రికల్చర్ ఎట్లు చేయను? మనం నీళ్ళు ఇవ్వకపోతే పక్క పొలం వాళ్ళు అడిగి అప్పు తీసుకుంటాడేమో. ఓ, మనల్ని కాదని ఈ ఊళ్ళో అతనికి ఎవరే నీళ్ళు ఇచ్చేది? అమ్మా, మరి అతను టౌన్ నుంచి లారీలతో నీళ్లు తెప్పించుకుంటే? నోరు బయ్యవే, కాలు కడుక్కోవడానిక పొలం తడవడానిక లారీలతో నీళ్లు. భైరవా, అమ్మే నువ్వు అన్నట్టే చెయ్యి. రా లోపలికి రా.
ఏమటయ్యా భైరవ మీనన్ పొలానికి వచ్చి సర్కస్ చేస్తున్నావు పొన్నిల్లమే కారు జాలింది అతను ఏం చేస్తున్నాడు మమ్మీ నీకెందుకు అతగాడి గురించి పిచ్చకే బుర్రదల బియ్యం పారేసుకుంటున్నాడు ఓ సిల్లీ నే వెళ్ళి వద్దని చెప్తాను మమ్మీ అతనికి తర్వాత అన్నం వండుకొని తినడానికి బియ్యం ఉండవు కదా పాపం కొళ్ళు రాళ్ళు కొడతాను హలో నీరు ఏంటి నీ అమ్మని బలం ఎక్కడుందో చూపిస్తోందా అక్కర్లేదులే నాకు తెలుసు ఎప్పటికైనా నీది నా దాంట్లో కలవాల్సిందే అలాగే కలుపుకుందాం ఇప్పుడు నువ్వు చేసిన పనిని ఏమందరు అది కూడా తెలీదా అర్ప కూడా వరి వృక్షములు నాటుచున్నాను ఇది ఏమి బియ్యము నాటిన వృక్షం వచ్చిన ఓరదవా మామిడి టెంక వేస్తే మామిడి చెట్టు వస్తుందా రాదా తాటి టెంక వేస్తే తాటి చెట్టు వస్తుంది కదా అలాగే నేను బియ్యం గింజ వేస్తే బియ్యపు చెట్లు వస్తాయా రావా వచ్చిన వచ్చిన మమ్మీ అదేదో బాగుంది మమ్మీ మన పొలంలో కూడా ఈ కొత్త రకం వ్యవసాయం చేయించవా నీ నోరు కుట్టేస్తా అమ్మే పెళ్ళికి అయితే పిల్లిని శంకర పెట్టుకున్నట్టు అమ్మాయి గారిని ఎందుకు తీసుకొచ్చినారు నువ్వు నోరు మూసుకుని విషయం చెప్పు వెంకటేశ్వరనే ఈ రోజు నుంచి మా పంపులోంచి నీ పొలంలోకి వచ్చే వెళ్ళ వెళ్ళే వాటర్ కట్ వాటర్ కట్ చేస్తారా అలాగే అలాగే శోభ మరదలి పొలం లెఫ్ట్ సైడ్ లో ఉంది నీరు మరదలి పొలం రైట్ సైడ్ లో ఉంది సరిగ్గా సరిగ్గా సెంటర్ లో నా పొలం ఉంది ఆ పొలంలోకి నీళ్ళు వెళ్ళాలంటే నేను వదిలితేనే ఆ పొలం తడుస్తుంది అంచేత దీని పొలం తడిపి నాది తడపకపోతే దాని పొలం ఎండిపోతుంది దాన్ని తడిపి నాది తడపకపోతే దీని ఎండిపోతుంది వీళ్ళిద్దరిని తడపాలంటే సెంటర్ లో ఉన్న నాది ముందు తడపాలి మమ్మీ శోభ పొలంలో కూడా బోర్ వేస్తే అది అసలు ఇది అసలు పెసలు నోరు మూసుకో అక్కడ నీళ్లు పడవనే కదా ఏడు పంత వీడు చేసే బోడి వ్యవసాయానికి నీళ్లు వదిలినా ఒకటే వదలిపోయినా ఒకటే పదండి ఇది అసలే ఇది ఏమిటే పడతారు పిల్ల నువ్వు కొట్టిన రాయి ఈ జగ్గుకి తగిలింది కాబట్టి సరిపోయింది కానీ అదే వరి వృక్షమునకు తగిలితే ఏమయ్యేది ఈ బియ్యపు గింజలు నాటినచో వరి వృక్షములు వచ్చును కదా వచ్చును వచ్చును ముద్దులు పెట్టుకుంటే పిల్లలు పుడతారని నమ్మాడట వెనకటికి నీలాంటి ఒక బెర్రోడు మరి ఎలా పుడతారబ్బా ఇదిగో మొన్న ఏం చెప్పాను నీకు ఇలాంటి కొక్కిరే పనులు చేసి మన పరువు తీర్దన్నానా నిన్ను నన్ను ఏం చేస్తావేంటి చెప్పు చెప్పు పేపర్ చూస్తే అన్ని చావులే టెలిగ్రామ్ టెలిగ్రామ్ ఈ బాబోయ్ ఎవడో పోయి ఉంటాడు మన వాడు ఎవడు లేడే బాబు నాకు ఇంగ్లీష్ సరిగ్గా చదివి పెడతా నేను ఇవ్వాల్సిన టెలిగ్రామ్స్ ఇంకా చాలా ఉన్నాయి సంతకం పెట్టండి అమ్మ శోభా అమ్మ శోభా టెలిగ్రామ్ అమ్మ శోభా ఎవరో పోయారమ్మా నాకు ఇంగ్లీష్ రాదు కదా చదివి పెట్టమ్మా ఎవరో పోయారమ్మా కంగ్రాచులేషన్ యువర్ బీన్ అవార్డెడ్ సిఆర్ఎడీస్ అవార్డ్ యాజ్ ద బెస్ట్ స్టూడెంట్ ఇన్ అగ్రికల్చర్ రీసెర్చ్ అదే ఎవరు పోయారని ఎవరు పోలేదు గాని బాబు అసలు చదువుకోలేదు మావయ్య అయ్యో చదవడం అగ్రికల్చర్ అంటే వ్యవసాయం చేయించడం కదా మామూలు వ్యవసాయం చేయించడం కాదు బోర్డు మెడల్తో వ్యవసాయం చేయించడం బోర్డు మెడల్తో ఎంఎస్సీ అగ్రికల్చర్